ఈ సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే మీడియాని సాంప్రదాయిక మీడియా టీవీలు ప్రింట్ మీడియా వీటన్నిటిని సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి వాటిని నియంత్రించడం కట్టడి చేయడం అవసరమైతే లైసెన్సులు రద్దు చేయడం ఇదంతా దాని పని కానీ ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా తలనొప్పిగా తయారైంది ఏంటి డిజిటల్ మీడియా పనేమో మీడియా చేస్తున్నటువంటి పని ఆ డిసిమినేషన్ ప్రాసెస్ ప్రజలకు చేరవేసే మార్గం సాధనం యంత్రాంగం లేదు మంత్రాంగం ఇదంతా కూడా టెక్నాలజీ బేస్డ్ సో ఈ రెండింటిని కలిపి మనం ఈరోజు చూస్తున్నది డిజిటల్ మీడియా సో డిజిటల్ మీడియాని నియంత్రించడం దాన్ని అడ్డుకోవడం దాంట్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని కట్టడి చేయడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది మిత్రులారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రూపొందించి విడుదల చేసిన డిజిటల్ మీడియా నైతిక సూత్రాలు నైతిక ప్రమాణాలు దాని పర్యవసానాలు ఈ అంశం మీద మాట్లాడుకుందాం 2021 ఫిబ్రవరి 25 ఫిబ్రవరి లాస్ట్ వీక్ 25-26 తారీఖుల్లో కేంద్ర ప్రభుత్వం ఐటీ రూల్స్ 2021 పేరు మీద డిజిటల్ మీడియా కోసం నైతిక ప్రమాణాలు రూపొందించింది అయితే ఈ నైతిక ప్రమాణాలు మీడియా అంటేనే మనందరికీ తెలిసింది సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే రంగం వార్తలు విశ్లేషణలు వ్యాఖ్యానాలు ప్రజలకు చేరవేసే సాధనాలు ఆ సాధనాల నియంత్రణ నిర్వహణ ప్రభుత్వం యొక్క పని విధానం పని విభజన ప్రమాణాల ప్రకారం సమాచార ప్రసార శాఖ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆ పరిధిలోకే వస్తుంది అందుకనే మనం పత్రిక పెట్టుకోవాలన్నా టీవీ పెట్టుకోవాలన్నా ఐఎండ్బి మినిస్ట్రీ నుంచి అప్రూవల్స్ కావాలి పర్మిషన్స్ కావాలి లైసెన్సెస్ ఇది 1961 నాటి అలోకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పదుల కొద్ది శాఖల్లో ఏ శాఖ ఏ విభాగాన్ని పర్యవేక్షించాలి ఆ విభాగం సామాజిక జీవితంలో దేన్ని నియంత్రించాలి కట్టడి చేయాలి అదుపు చేయాలి పర్యవేక్షించాలి ఈ విషయాలన్నింటినీ గుదిగుచ్చి 1961 అలోకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ రూపొందించారు ఇప్పటివరకు భారతదేశంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలు వాటి పని విభజన అందులో ఉండే ఉప విభాగాలు ఇవన్నీ కూడా దాని ఆధారంగానే నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇందాక నేను మీకు రేస్ చేసినటువంటి ప్రశ్న మీ ముందు ఉంచినటువంటి ప్రశ్న సమాచార వార్త కథనం విశ్లేషణ వ్యాఖ్యానం మీడియా అనేది సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండాలి కదా ఇదే సందేహం పాలకులకు కూడా వచ్చింది అంటే ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి గిరిరాజు లాంటి వాళ్ళు కానీ లేదంటే ఆఖరికి స్వయంగా ప్రధానమంత్రి గారు లాంటి వాళ్ళు అద్భుతమైనటువంటి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు కదా డ్రైనేజ్ నుంచి సివరేజ్ డిపార్ట్మెంట్ ఆ మురికి కాలువలో ఆ పూడికిపోయినటువంటి దాన్ని తీసే క్రమంలో వచ్చే గ్యాస్ని క్యాప్చర్ చేసి ఆ గ్యాస్కి పైప్ లైన్ వేసి నేరుగా టీ కొట్టుకి
టీకోట్ల ఉన్నటువంటి స్టవ్ కి తగిలిచేస్తే ఆ గ్యాస్ వేస్ట్ కాకుండా టీకోట్లు స్వయం ఉపాధి తోటి నడుపుకోవచ్చు అని చెప్పి ప్రధానమంత్రి గారే చెప్పారు చరిత్ర పూర్వ యుగాల్లోనే ప్లాస్టిక్ సర్జరీ మనకు తెలుసు మన దేశంలోనే మొట్టమొదట గణేశుడు వినాయకుడు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పుట్టినటువంటి వ్యక్తి అని ఇటువంటి వ్యాఖ్యానాలు మనం పాలక ప్రభుత్వాధినేతల నుంచి మనం చూసినప్పుడు వీళ్ళల్లో ఇంత మూర్ఖత్వానండి అమాయకత్వానండి అని చెప్పి మనం అనుకున్నాం కానీ వాస్తవానికి పాలక వర్గం ఎప్పుడు మూర్ఖత్వంతో ఉండదు ప్రజలను మూర్ఖులను చేయటమే పాలక వర్గం యొక్క పని అందులో భాగంగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పాలో ఆ విధంగానే ప్రధానమంత్రి గారి ప్రకటనలు కానీ కేంద్ర ఆర్థిక మంత్రుల ప్రకటనలు కానీ విద్యాశాఖ మంత్రి ప్రకటన కానీ సాంస్కృతిక శాఖ మంత్రి ప్రకటన కానీ లేదా కొంతమంది ఎంపీలు ప్రకటనలు కానీ ఉంటాయి అదొక భాగం ఈ సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే మీడియాని సాంప్రదాయక మీడియా టీవీలు ప్రింట్ మీడియా వీటన్నింటినీ సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి వాటిని నియంత్రించడం కట్టడి చేయటం అవసరమైతే లైసెన్సులు రద్దు చేయటం ఇదంతా దాని పని కానీ ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా తలనొప్పిగా తయారైంది ఏంటి డిజిటల్ మీడియా కానీ అది ఒకవైపునేమో అదే ఒక హైబ్రిడ్ మీడియా అని చెప్పి చెప్పాలి మనం పని ఏమో మీడియా చేస్తున్నటువంటి పని ఆ డిసిమినేషన్ ప్రాసెస్ ప్రజలకు చేరవేసే మార్గం సాధనం యంత్రాంగం లేదు మంత్రాంగం ఇదంతా కూడా టెక్నాలజీ బేస్డ్ సో ఈ రెండింటిని కలిపి మనం ఈరోజు చూస్తున్నది డిజిటల్ మీడియా సో డిజిటల్ మీడియాని నియంత్రించడం దాన్ని అడ్డుకోవటం దాంట్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని కట్టడి చేయటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది 2020 దేశం మొత్తం లాక్డౌన్ విధించినప్పుడు వలస కార్మికులు వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు కాలినడకన వెళ్ళినటువంటి పరిస్థితి సైకిల్ వేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి దాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా మీడియా బాగా కవర్ చేసింది అంటే ప్రభుత్వం ఇంత ఇన్సెన్సిటివ్గా అమానుషంగా ఎలా ఉండగలుగుతుంది అనే ప్రశ్నలు లేవనెత్తాయి ఇదంతా కూడా ప్రధానంగా విదేశీ మీడియాలోనూ వచ్చింది అట్లాగే డిజిటల్ మీడియాలోనూ వచ్చింది ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ వీటన్నింటిలోనూ సో ప్రభుత్వం దీన్ని నిర్ణయించుకుంది ఇది కట్టడి చేయాలి అని ఆ కట్టడి చేయడం కోసం చేయాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు సాంకేతిక పరిజ్ఞానం అంతానేమో సమాచార మంత్రిత్వ శాఖ పరిధి దగ్గర లేదు టెక్నాలజికల్గా వెసులుబాటు ఉన్నటువంటి శాఖ విభాగం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ అని పేరు పెట్టారు MEITY మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరి వీళ్ళకి ఆ కార్యభారం ఎట్లా అప్పగించాలి ఇందాక చెప్పినట్టు 1961 నాటి అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ దాని ప్రకారం మీడియా నియంత్రించే పాత్ర నిర్ణయించే అనుమతులు పర్మిషన్స్ లైసెన్సులు ఇచ్చే పాత్ర దాన్ని పర్యవేక్షించే పాత్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పని చేయలేకపోతుంది కాబట్టి టెక్నాలజీ బేస్డ్ వ్యవహారం కాబట్టి దీని మొత్తాన్ని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి సమాచార సాంకేతిక పరిజ్ఞానం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధికి బదలాయిస్తూ ఈ 2021 గైడ్లైన్స్ మనకు కనిపిస్తాయి దీనికి ముందు ప్రభుత్వం దీని యొక్క చట్టబద్ధత ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది నవంబర్ 9 ఇందాక చెప్పినటువంటి 1961 నాటి అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ని సవరించి ఒక సబ్సెక్షన్లో అనుబంధ ఎంట్రీ 22A దాన్ని యాడ్ చేశారు చేర్చారు ఆ ఎంట్రీ 22A ఏం చెప్తుంది ఫిలిమ్స్ విజువల్ ప్రోగ్రామ్స్ మేడ్ అవైలబుల్ బై ఆన్లైన్ కంటెంట్ ప్రమోషన్ అంటే ఆన్లైన్ ద్వారా రూపొందించి తయారు చేయబడి దాన్ని సవరించి జనానికి అందుబాటులో తీసుకొచ్చే ఏ భాగమైనా ఏ అంశమైనా ఏ రూపమైనా అది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలోకి వస్తుంది అని చెప్పి దీన్ని సవరించారు అట్లాగే 22B దీన్ని కూడా యాడ్ చేశారు దీని ప్రకారం ఏంటి
న్యూస్ అండ్ కంటెంట్ ఆఫర్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆఫర్డ్ బై ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే ఫేస్బుక్ కానీ వెబ్ పోర్టల్స్ కానీ రివైర్ స్క్రోల్ క్యారవాన్ యూట్యూబ్ ఛానల్స్ ప్రైవేట్ ఛానల్స్ కానీ కొద్ది వందల సంఖ్యలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కానీ వేల సంఖ్యలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కానీ లక్షల సంఖ్యలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కానీ ఇవన్నిటినీ కూడా నియంత్రించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధి నుంచి లాగి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీకి బదలాయించారు. దానికోసం నవంబర్లోనే ఎలకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ 1961 దాన్ని సవరించారు. దాని కొనసాగింపులోనే ఆ రకంగా సంక్రమించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఫిబ్రవరి 2021లో ఐటీ రూల్స్ 2021 పేరు మీద డిజిటల్ మీడియా నైతిక ప్రమాణాలు లేదంటే సూత్రాలు రూపొందించింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ 2021 ఐటీ రూల్స్లో పదే పదే ప్రస్తావించారు 2000 నాటి అంటే కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో రూపొందించి ఆమోదించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని ఫలానా సెక్షన్ ద్వారా సంక్రమించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఈ విధి విధానాలు నీతి నియమాలు జారీ చేస్తున్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే 2021 నాటి 2000 సంవత్సరం నాటి ఐటీ యాక్ట్లో ఏ సెక్షన్లో కూడా డిజిటల్ మీడియా అని కానీ కంటెంట్ అని కానీ పబ్లిషింగ్ అని కానీ వీటికి సంబంధించినటువంటి పదాల ప్రస్తావన లేదు, ఆ పదాలకు సంబంధించినటువంటి నిర్వచనాలు లేవు. న్యాయశాస్త్రంలో ఒక సూత్రం ఉంది అల్ట్రావైర్స్ అని, అంటే పేరెంట్ యాక్ట్లో అంటే ప్రభుత్వం పరిపాలన సజావుగా కొనసాగించుకోవడం కోసం అనేక సందర్భాల్లో దఫదఫాలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ప్రతి మంత్రిత్వ శాఖ ప్రతి చట్టాన్ని కోట్ చేసుకుంటూ జారీ చేస్తూ వస్తుంది. అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే జారీ చేయబడతాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జారీ చేసే అధికారం ఫలానా చట్టం ద్వారా సంక్రమిస్తుంది అని చెప్పి వాళ్ళు రాస్తారు ప్రతి గజెట్లోనూ ఆ నోటిఫికేషన్లోనూ అది ఉంటుంది. ఆ పేరెంట్ యాక్ట్ పరిధి ఎంత ఉందో ఆ పరిధికి లోబడే చట్ట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి తప్ప పేరెంట్ యాక్ట్ పరిధిలో లేని అంశాల మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జారీ చేసే అధికారం ఏ మంత్రిత్వ శాఖకి ఏ చట్టమో కట్టబెట్టదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది. 1966 మొదలుపెట్టుకుని 2000 సంవత్సరం వరకు కూడా వచ్చినటువంటి అనేక తీర్పుల్లో ఈ అంశం స్పష్టంగా ప్రస్తావించబడి ఉంది. చట్టం పరిధిలో లేని అంశాలను నియంత్రించడం కోసం అజమాయిషి చేయడం కోసం పర్యవేక్షించడం కోసం ఏ మంత్రిత్వ శాఖ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ విభాగము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధి విధానాలు మార్గదర్శకాలు జారీ చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు 2000 సంవత్సరంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా ప్రస్తావించింది. సిబిఐకి సంబంధించి వచ్చినటువంటి ఒక కేసు అది. ఆ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఈ అల్ట్రావైర్స్ సిద్ధాంతాన్ని సూత్రాన్ని న్యాయ సూత్రాన్ని మళ్ళీ ఒకటి నుంచి చెప్పింది. సో దాని ప్రకారం చూసుకున్నప్పుడు 2000 సంవత్సరంలో ఆమోదించినటువంటి ఐటీ యాక్ట్ 2000లో ప్రస్తావించబడిన డిజిటల్ మీడియా కంటెంట్ పబ్లిషింగ్ ప్రాసెసింగ్ క్యూరేటింగ్ ఆఫ్ కంటెంట్ ఇటువంటి వీటన్నింటినీ నియంత్రించడం కోసం 2021లో రూపొందించినటువంటి ఐటీ గైడ్లైన్స్ ఐటీ రూల్స్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అని చెప్పి రూపొందించినటువంటి ఈ మార్గదర్శకాలు రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం కనుక మనం పరిశీలిస్తే సుప్రీంకోర్టు తీర్పుల్లో ఆధారంగా మనం పరిశీలిస్తే చట్టవిరుద్ధం. దీన్ని సాధారణంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అంటే ఆరోగ్య సేతు అప్లికేషన్ అంటే ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్ ఒకటి తయారు చేశారు కరోనా టైంలో, దానికి సంబంధించి కూడా ఇటువంటి గైడ్లైన్స్ విడుదల చేశారు. కానీ అటువంటి గైడ్లైన్స్ అయితే మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలా, పార్లమెంట్లో చర్చ జరగాలి, ప్రతిపక్షాలు చేసే విమర్శలు సమాధానం చెప్పాలి, ఈ తలనొప్పి అంతా ఎందుకని చెప్పాను. కానీ నా గైడ్లైన్స్కి పెట్టినటువంటి పేరేంటి, ప్రోటోకాల్. ప్రోటోకాల్స్ను పార్లమెంటుకు పంపించాల్సినటువంటి బాధ్యత కానీ పార్లమెంట్ ఆమోదం తీసుకోవాల్సినటువంటి నైతిక చట్టపరమైనటువంటి జవాబుదారీతనం కానీ ప్రభుత్వాలకు ఉండదు.
అందుకోసం ఆరోగ్య శాఖ ద్వారా జారీ చేసినటువంటి ఆ ఆరోగ్య సేతు ప్రోటోకాల్ దానికి గైడ్లైన్స్ ని ప్రోటోకాల్ అని చెప్పని అన్నారు ఈ విషయంలో మాత్రం ఏకంగా గైడ్లైన్స్ రూల్స్ ఐటి రూల్ 2021 పేరు మీద జారీ చేశారు దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడతారా పెట్టరా అనేది ఇంకా వేచి చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు ఆ రకమైనటువంటి సూచనలు గాని సందర్భం గాని పార్లమెంటరీ ఎజెండాలో కనిపించలేదు మరి బడ్జెట్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అనేక చట్టాలు ప్రైవేట్ ఇప్పుడు 100 సంస్థల పైగా అమకానికి సిద్ధం చేయాలంటే కొన్ని బ్యాంకింగ్ చట్టం అట్లాగే ఎల్ఐసి చట్టం ఇట్లా అనేక ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అనేక చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సి ఉంది దాని మీద ఫోకస్ పెట్టి ఈ అంశాన్ని కీలకమైనటువంటి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి అంశాన్ని అసలు చర్చకే రానివ్వకుండా చేసే ప్రయత్నం కూడా ఉంది ఇప్పటికే కొంతమంది ఈ ఐటీ రంగంలో ఉన్నటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కులకు సంబంధించి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు థింక్ ట్యాంక్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు ఈ ఐటీ రూల్స్ 2021ని అల్ట్రా వైర్స్ అనే సిద్ధాంతం ఆధారంగా న్యాయ సూత్రం ఆధారంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు